మహిళే ప్రధానం, అందరికీ శ్రేయస్సు అనే నినాదంపై హైదరాబాద్ లో జీఈసీ లాంటి గొప్ప సదస్సు జరిగిందని, కేబినెట్ లో ఒక్క మహిళకు స్థానం లేకపోవడం ఈ సర్కార్కు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళా మంత్రి ఉంటే ఆమె ఈ సమ్మిట్ లో పాలు పంచుకునేదని, కేటీఆర్ మాత్రం సమ్మిట్ లో పాల్గొంటున్నారని ఆమె అన్నారు. కేటీఆర్ ను మహిళా మంత్రి అనుకోవాలా అని ప్రశ్నించారు. 150 దేశాలకు చెందిన 1500 ప్రతినిధుల్లో 52% మహిళలు పాల్గొంటున్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు ఇప్పించిందని గుర్తు చేశారు. ఈ సర్కార్ ఇవన్నీ వదిలేసిందని, మహిళా సంఘాలను మర్చిపోయిందని విమర్శించారు. జరుగుతున్నటువంటి జీఎస్ సదస్సు ఒక గొప్ప సదస్సు మన హైదరాబాద్ లో జరుగుతా ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది అంటే దీన్ని, ఈ హైదరాబాద్ ని దేశంలో ఉన్నటువంటి ఇతర పట్టణాలకెల్లా ఈ హైదరాబాద్ కు ఉన్నటువంటి చరిత్ర, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత, గత ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, ఈరోజు ఈ యొక్క గొప్ప సమ్మిట్ ఇక్కడ జరగడానికి కారణం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గొప్ప సమ్మిట్ ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ సమ్మిట్కు ఇవాంకా ట్రంప్ ముఖ్య ఆకర్షణగా, ఈరోజు దేశంలోనే కాదు వివిధ ప్రపంచ దేశాల్లోని ఎన్నో దేశాల నుంచి ఈరోజు ఈ జీఎస్ సదస్సుకు హాజరై, ఈరోజు ఈ సదస్సును ఒక గొప్ప సదస్సుగా, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఇది మహిళే ప్రథమం, అందరికీ శ్రేయస్సు అంటే మహిళే ప్రథమం అందరికీ శ్రేయస్సు అనేటటువంటి ఒక క్యాప్షన్తో ఈరోజు ఈ సదస్సు జరుగుతూ ఉంది. అంటే దీంట్లో ముఖ్యంగా 52% పైన మహిళలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ సదస్సులో. మరి ఇటువంటి సదస్సు జరుగుతున్నటువంటి మన తెలంగాణలో మహిళా సాధికారత గురించి మాట్లాడేటటువంటి, చెప్పుకునేటటువంటి అర్హత లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి. ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కేబినెట్లో ఒక్క మహిళకు కూడా ముఖ్యమంత్రి గారు స్థానం కల్పించకపోవడం, మహిళా సాధికారత గురించి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే ఒక తార్కాణం అని, అంటే ఇదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళల గురించి ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తలను ఈ వేదిక ద్వారా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఈ యొక్క సదస్సును నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో, మరి విదేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి 127 దేశాల నుంచి ఈ యొక్క సదస్సుకు, దాంట్లో 52% మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో, మరి ఈరోజు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలనే వాళ్ళు వాళ్ళ దేశం, అంటే వాళ్ళ ప్రతినిధులుగా, ఆ దేశాల ప్రతినిధులుగా మహిళలను, మహిళా పారిశ్రామికవేత్తలను పంపుతున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ముఖ్యమంత్రి గారు చూపుతున్నటువంటి వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో, మరి ఈ వేదిక మీద ఏ విధమైనటువంటి విధంగా వీళ్ళు మహిళల పట్ల వారి పక్షపాతం ఉంది, మహిళల పట్ల వారికి గౌరవం ఉందనేటటువంటిది చెప్పుకోబోతున్నారో మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే గత ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పావులా వడ్డీ ఇచ్చింది, ఆ తర్వాత 0% వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. ఈరోజు మహిళా సంఘాల యొక్క, అసలు మహిళా సంఘాల విషయానికి వస్తే ఆ సంఘాల యొక్క, అంటే ఈరోజు నిర్వహించడం చూస్తే, నిర్వహణ చూస్తేనే అసలు మహిళా సంఘాలను నిర్వహించడంలో విఫలమైంది ప్రభుత్వం, ఆ సంఘాలకు లోన్లు ఇప్పించడంలో విఫలమైంది ప్రభుత్వం, లోన్లు బ్యాంకుల ద్వారా పొందుతున్నటువంటి సంఘాలకు కూడా రుణాలు 0
వడ్డీ అంటే రుణ వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా వడ్డీని కూడా చెల్లించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది అంటే, మరి ఆ మహిళా సంఘాలకు స్కిల్ అంటే ట్రైనింగ్ స్కిల్ ట్రైనింగ్ కానీ ఇతరత్లా ట్రైనింగ్స్ ఇప్పించడమే కానీ, ఆ మహిళా సంఘాల ద్వారా చిన్న ఇండస్ట్రీస్ నిర్వహించడంలో కానీ స్థాపించడంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం వహించి అసలు మహిళా సంఘాలనే ఉనికినికే ప్రమాదం తెచ్చిపెట్టినటువంటి ప్రభుత్వం, మరి ఈ యొక్క ఈ జీఎస్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకుంటుందటటువంటి విధంగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గానో లేదా ఐటీ మంత్రిగానో మరి ఏ ప్రోటోకాల్తోన రేపు మరి ఒక సమిట్ ఇవాంకతో కలిసి వేదికపైకి కేటీఆర్ రేపు పొద్దున ఆయన వివాంకతో కలిసి వేదికపైకి కేటీఆర్ గారు వెళ్లబోతున్నారని వచ్చింది. రేపు మార్నింగ్ జరుగుతున్నటువంటి నాణ్యమైన విద్య నైపుణ్య శిక్షణ పర్యవేక్షణ ద్వారా పనిచేసే వారిలో మహిళల వాటా పెంచడం పైన బుధవారం ఉదయం ప్లీనరీ సదస్సు నిర్వహిస్తారు. దీనికి ఇవాంక ట్రంప్తో కలిసి కేటీఆర్ గారు వేదిక పంచుకుంటున్నారని వచ్చింది. అంటే ఎంత దురదృష్టం అంటే, ఈరోజు అక్కడ ఒక ఈ రాష్ట్రంలో కేబినెట్లో కనుక మహిళా మంత్రి ఉంటే ఆ మహిళా మంత్రి దాంట్లో పాలు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కేటీఆర్నే మహిళా మంత్రి అనుకోవాలన్నా మరి మాకైతే అర్థమైతే తెలియదు. అంటే ఈరోజు కేటీఆర్ గారికి ఉన్నటువంటి అర్హత ముఖ్యమంత్రి గారి కుమారుడిగానా, లేదా ప్రోటోకాల్ అని కనుక భావిస్తే ఏ ప్రోటోకాల్ ప్రకారంగా ఆ యొక్క స్టేజ్ని వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు విమెన్తో అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళ ఈ హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదన్నాడు. హైదరాబాద్లో మెట్రో రైలు కనుక నడిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే రక్తం ఏరులై పారుతుంది, కానీ ఈ మెట్రో రైలు ఇక్కడ పనులు సాగనీయమనేటటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవం చేస్తూ ఇది నా ఘనత అని చెప్పుకోవడం చూస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉన్నదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి ఆ మెట్రో రైలు యొక్క డిజైన్స్ని ఆ మార్గాలను ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత అసెంబ్లీ నుంచి దీన్ని పోనీయని అన్నాడు. అసెంబ్లీ ముందు నుంచి పోనీయను, దీని హెరిటేజ్ మొత్తం కనపడకుండా పోతుంది, దీన్ని పోనీయని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. సుల్తాన్ బజార్ నుంచి పోనీయని అన్నాడు. ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా దీన్ని చేయక తప్పని పరిస్థితులు ఏర్పడి ఈరోజు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయింది తప్ప దీంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమేయం కానీ ఆయన యొక్క సహకారం కానీ ఏమీ లేదన్నది.